డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఈ ఫోర్త్ సెమిస్టర్లో భాగంగా జెండర్ స్కూల్ అండ్ సొసైటీ అనేటువంటి పేపర్లో ఫిఫ్త్ చాప్టర్లో ఉన్నటువంటి ఈ జెండర్ ఎడ్యుకేషన్ అనేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి శ్రీ విద్యాభివృద్ధికి జాతీయ విద్యా విధానం 1986 చేసినటువంటి ప్రతిపాదనల గురించి తెలుసుకుందాం. ఇక్కడ శ్రీ విద్యా వ్యాప్తి అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి మనకు ఇంకా ఇప్పటికీ 70 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా మనము ఈ అక్షరాస్యత పరంగా స్త్రీ పురుష భేదం అనేటువంటిది కనపడుతుంది. కాబట్టి ఈ లింగ వివక్షత అనేటువంటిది తొలగాలంటే ఖచ్చితంగా మనం స్త్రీ విద్యాభివృద్ధికి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. దానికోసమని ఇక్కడ మన జాతీయ విద్యా విధానం 1986 చేసినటువంటి ప్రతిపాదనల గురించి ఈరోజు చర్చించుకుందాం. ప్రధానంగా 1995 నాటికి బాలికలందరికీ కూడా ప్రాథమిక విద్యా సౌకర్యాలు కల్పించడం అంటే ఏమి? ఇక్కడ 1995 నాటికి అంటే 86 చేసినటువంటి ప్రతిపాదనలు ఇవి. 1995 నాటికి బాలికలందరికీ ప్రాథమిక విద్యా సౌకర్యాలు కల్పించాలని ఆనాడు 1986 జాతీయ విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ ఏమి ప్రాథమిక సౌకర్యాలు అంటే, ప్రాథమిక విద్యకు అవసరమైనటువంటి సౌకర్యాలంటే కనీసమైనటువంటి అంటే ఆవాసాలకు, అంటే పిల్లలు ఆ విధంగా పిల్లలు నివసించేటువంటి ఆవాసాలకు దగ్గరగా పాఠశాలలో ఉండడం, అంటే ప్రాథమిక పాఠశాలలు కిలోమీటర్ పరిధిలో, అలాగనే కిలోమీటర్నర దూరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, అలాగనే 3 కిలోమీటర్ పరిధిలో ఆ విధంగా ఉన్నత పాఠశాలలు ఉండాలన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయము. దీని ఆధారంగా విధంగా 1995 నాటికి బాలికలందరికీ కూడా ప్రాథమిక విద్యా సౌకర్యాలు కల్పించాలి అనేటువంటిది. అంటే ఆ విధంగా పాఠశాలలు దగ్గరలో ఉండటంతో పాటు ఆ విధంగా ఇక్కడ పాఠశాలకు అవసరమైనటువంటి హ్యూమన్ రిసోర్స్, ఫిజికల్ ఫెసిలిటీస్, అలాగనే ఇంకా ఫైనాన్షియల్ రిసోర్స్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి. అంటే ప్రధానంగా పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించడం, అలాగనే భౌతిక సౌకర్యాలు అయినటువంటి ఆ విధంగా తరగతి గదులు, పాఠశాలలో కావలసినటువంటి కనీస బ్లాక్ బోర్డు, తర్వాత ఈ కూర్చోవడానికి అవసరమైనటువంటి సీటింగ్ అరేంజ్మెంట్, ఇలాంటివన్నీ కూడా సౌకర్యాలు కల్పించాలి. తర్వాత నెక్స్ట్, 15 నుండి 35 సంవత్సరాల నిరక్షరాస్యత మహిళలను 1995 నాటికి అక్షరాస్యులుగా మార్చడం. అంటే ఆ రోజు చాలా వరకు నిరక్షరాస్యత అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఏమైంది, ఇక్కడ 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలను, ఆ నిరక్షరాస్యులైనటువంటి మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనేటువంటి ప్రతిపాదన కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. తర్వాత అలాగనే బాలికలకు ప్రాథమిక పాఠశాలలో చేరడానికి ఉన్నటువంటి అడ్డంకులను తొలగించడం, అంటే ప్రధానంగా ఉన్నటువంటి ఈ మతపరమైనటువంటి, కులపరమైనటువంటి, ఈ జెండర్ పరమైనటువంటి వివక్షత అనేటువంటి ఇలాంటి వాటిని తొలగించాలి. స్త్రీకి విద్యా అవసరం అనే ఎందుకు అనేటువంటి దాన్ని, అపోహలను తొలగించాలి. అంటే స్త్రీ చదువుకుంటే సమాజం బాగుపడుతున్నటువంటి ఆలోచన కలిగించాలి. కాబట్టి అలాగా తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆ భయాందోళనను తొలగించి కాబట్టి పిల్లలకు ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేయడం, బాలికలకు ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పిస్తే ఆ విధంగా దాని ద్వారా ఏమవుతుంది, తల్లిదండ్రులు ఆ విధంగా మనం అవేర్నెస్ అనేటువంటి తీసుకొస్తే ఈ అడ్డంకులన్నీ తొలగించడానికి వీలవుతుంది. తర్వాత స్త్రీలు ఎక్కువగా వృత్తి సాంకేతిక ఉద్యోగ విద్యలను చేపట్టేటువంటి విధంగా మనం ప్రోత్సహించాలి. అంటే ఎక్కువగా ఈ వృత్తిపరమైన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్, అంటే ఏదైనా ఒక వృత్తిని చేపట్టి దాని ద్వారా లబ్ధి పొందేటట్లుగా మనము, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, సాధికారతను సాధించేటువంటి విధంగా ఆ విధంగా తయారు చేసినటువంటి అవసరం ఉంది అనమాట. అలాగనే టెక్నికల్స్, ఇక కంప్యూటరు, తర్వాత టైప్ రైటింగ్, తర్వాత ఇలాగ ఇంకా ఏదైనా ఇంజనీరింగ్ వర్క్స్ ఇలాంటి వాటికి స్త్రీలకు కూడా అవకాశాలను మనం కల్పిస్తే ఆ విధంగా స్వయం సమృద్ధిని, స్వయం సాధికారతను సాధించి దాని ద్వారా ముందుకెళ్ళేటువంటి స్త్రీ అభివృద్ధి పదంలో దూసుకెళ్ళేటువంటి అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత పాఠశాల స్థాయి వరకు ఉపాధ్యాయ నియామకాల్లో స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే దాదాపుగా ఇక్కడ స్త్రీ సహనశీలి అని చెప్తాం. అందుకే ప్రాథమిక పాఠశాలలో ప్రధానంగా ఈ పిల్లలకు, చిన్నపిల్లలకు బోధించడానికి వారికి అవసరమైనటువంటి ఆలన పాలన అనేటువంటి చేస్తూ, తర్వాత పిల్లలను ఖచ్చితంగా అంటే ఈ పాఠశాల వైపు పాఠ్యోన్ముఖులు చేయడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో స్త్రీలు ముందుంటారు అనేటువంటి అంశంలో
నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. కాబట్టి అందుకోసమే ప్రధానంగా ఈ పాఠశాల స్థాయి వరకు అంటే ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉన్నటువంటి మన ఎడ్యుకేషన్ విధానంలో మార్పు అనేటువంటిది వచ్చింది. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, తర్వాత అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ అటువంటి దాన్ని ఇలా తీసుకెళ్తున్నాం. కాబట్టి ఇలాంటి వాటిలో మనం ఏం చేయాలంటే అంగన్వాడీ కేంద్రాల్లో కానీ అంటే పాఠశాలలకి మధ్యకాలంలో మెర్జ్ చేయడం జరిగింది. కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎక్కువగా స్త్రీలకు మనం అవకాశాలు కల్పించాలి. దాంతోపాటుగా అలాగనే ప్రాథమిక పాఠశాలలో ఇంకా ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్లో మనకు ఈ ఒడి రెండు తరగతుల్లో ఇలాంటి వాటిని బోధించడానికి కూడా ప్రధానంగా స్త్రీలకు ఓపిక సహనం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిలో కూడా స్త్రీలకు నియామకాల్లో మనం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం. తర్వాత స్త్రీ విద్యను పెంపొందించే విధంగా విద్యా సంస్థలను ప్రోత్సహించడం అంటే ఈ ఉమెన్ ఎడ్యుకేషన్ అనే దానికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనము విద్య ద్వారా అన్ని రకాల విజయాలను సాధించవచ్చు. కాబట్టి విద్య అనేటువంటి దాన్ని స్త్రీకి విద్యను అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చామంటే ఖచ్చితంగా దాని ద్వారా ఆ విధంగా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు తర్వాత కుటుంబ వ్యవహారాలకు పాలన అభివృద్ధి పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఇలా ప్రతి దానికి ప్రాధాన్యత ఇవ్వడానికి స్త్రీ ముందుగా ఉంటుంది. కాబట్టి కుటుంబం సంక్షేమం కోసం పాటుపడుతుంది. కాబట్టి స్త్రీ విద్యను పెంపొందించే విధంగా మనం కొన్ని సంస్థలను ప్రత్యేకంగా విద్యా సంస్థలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అలా స్త్రీ విద్య కోసం ప్రత్యేకంగా కళాశాలలు కానీ పాఠశాలలు కానీ ఉన్నత విద్య సౌకర్యాలు కలిగించేటువంటి అలాంటి పాఠశాలలు కొన్ని వరకు కళాశాలలకు రాయితీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత స్త్రీ సమస్యలను అధ్యయనం చేయడానికి స్త్రీ అధ్యయనాలను పెంపొందించడం అంటే ఉమెన్ స్టడీస్ అనేటువంటిది ఈరోజు మనం యూనివర్సిటీల్లో ఈ ఉమెన్ స్టడీస్ అనేటువంటివి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాలు కూడా కొన్ని యూనివర్సిటీల్లో ఉన్నాయి. వీటి ద్వారా స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలపై అనేక రకాలుగా పరిశోధన జరిగి ఆ పరిశోధనల ద్వారా వచ్చినటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకొని వారి యొక్క అభివృద్ధికి చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి మనం ఆలోచించేటువంటి పరిస్థితి ఇక్కడ వస్తుంది. కాబట్టి ఈ స్త్రీ సమస్యలను అధ్యయనం చేయడానికి స్త్రీ అధ్యయనాలను పెంపొందించడం అనేటువంటిది చేయాలనేటువంటిది కూడా మనకు జాతీయ విద్యా విధానంలో చేసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతిపాదనలు లేదా సూచనలుగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.